చార్జ్షీట్లో వైఎస్ఆర్ పేరు, పొన్నవోలుకి పదవి. మొత్తానికి షర్మిల మాత్రం జగన్ని ఒక విధంగా మొత్తానికి కార్నర్ చేస్తూ కూడా కామెంట్స్ చేస్తున్నా కూడా ఎక్కడ వైసీపీ నుంచి కానీ ఎక్కడా కూడా వాళ్ళకి ఎదురు మళ్ళీ షర్మిలకి కౌంటర్ ఇచ్చే పరిస్థితి కనపడలేదు. మరి అక్రమాస్తుల కేసులో వైఎస్ఆర్ పేరు చేర్చింది కాంగ్రెస్ కాదు, కావాలనే సిబిఐ కాదు కాంగ్రెసే, ఇదంతా వెనకాల ఉండి జగన్ పొన్నవోలు ద్వారా నడిపించారు, ఇందులో వైఎస్ఆర్ పేరు పెట్టించింది జగనే అని చెప్పిన షర్మిల చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా సెన్సేషన్ అవుతోంది. పొన్నవోలు ద్వారా ఈ కోర్టుల్లో ఏదో వైఎస్ఆర్ పేరును జరిపించారు కాబట్టి పొన్నవోలుకి అంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పదోన్నతి కల్పించడం కూడా జగనే. ఏదైతే అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 మే 30 అధికారంలోకి వచ్చారు, విత్ ఇన్ 6 డేస్లో మరి పొన్నవోలికి ఏఏజీగా ప్రమోషన్ ఇచ్చింది జగనే. సో దీని వెనకాల ఎవరున్నారు అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుందని కూడా షర్మిల చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. దీని మీద మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్. సీతారామరాజు గారు, షర్మిల గారు ఒక విషయం చాలా స్పష్టంగా ఉన్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఇందులో ఏంటంటే తన తండ్రి పేరుని బదనాం చేశారు, వైఎస్ఆర్ గారి పేరుని ఈ ఛార్జ్షీట్లో చేర్చడం వెనక. సో అసలు వాస్తవంగా జగన్ గారు ఉన్నారు, ఆయన ద్వారానే పొన్నవోలు నడిపించి పొన్నవోలు ద్వారా పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో వేసి ఆ రకంగానే ఛార్జ్షీట్లో వైఎస్ఆర్ గారు పేరు చేర్చారు. దాని మీద పొన్నవేలు గారు పేరు పెట్టలు వెళ్ళలేదు, ఎఫ్ఐఆర్లో ఉంది అని కాబట్టి దాంట్లో ఇది ఉందని చెప్పారు. దాని మీద ఇవాళ మనకి షర్మిల గారు చెప్పిన దానికి పొన్నవోలు గారు సమాధానం చెప్పడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే సో మీకు తెలుసు, సరే ఎలక్షన్స్ 2019లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2019 మే 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 6 రోజుల్లో అంటే జూన్ 6వ తేదీన 6 రోజుల్లోనే ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని అదనపు అడ్వకేట్ జనరల్గా నియమించారు. అంటే ఇంత 6 రోజుల్లో ఆయన నియమించడం వెనక పరిశీలిస్తేనే లేకపోతే చూస్తేనే ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు ఎవరి ద్వారానో వెళ్తే ఆయన ద్వారా ఉన్న పరిచయాలు ఆ రకంగా తనకి అంటే తనకి ఏదైతే అనుకున్నారో దానికి సాధించడంలో ఆయన సహకరించాడు కాబట్టి ప్రతిఫలం అంటే సో పొన్నవోలు గారికి ప్రతిఫలం ఇవ్వడం కోసం ఆ రకంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అదనపు అడ్వకేట్ జనరల్గా నియమించారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు అనే విషయాన్ని చాలా కుండబద్దలు కొట్టారు మన సీతారామరాజు గారు. అయితే ఇందులో ఒక అంశం, అసలు మీకు ఇందులో జగన్ అక్రమాస్తుల కేసు సంబంధించి 2011 ఆగస్టులో ముందు హైకోర్టు ఇచ్చింది, తర్వాత దాని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, తర్వాత 2012 మార్చిలో తొలి ఛార్జ్షీట్ అనేది దాఖలు చేశారు. తొలి ఛార్జ్షీట్ ఏంటి? జగతి పబ్లికేషన్స్లో A1 మన సీఎం ఇప్పుడు ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, A2 విజయసాయిరెడ్డి గారు, ఇంకో 13 మంది. సో మిగతా ఏంటంటే ఆ జగతి పబ్లికేషన్స్ మెయిన్ ఏంటంటే మీకు తెలుసు డెలాయిట్ అన్ని కంపెనీలు పక్కన పెడితే సో 10 రూపాయలు ఉన్నదాన్ని 350 రూపాయలు చేసి ఆ రకంగా పొడిగించారు. ఆ రకంగా చేయడం వల్లనే చేశారు. అప్పుడు లేదు, అరవిందోకు సంబంధించిన అంశంలోనే ఛార్జ్షీట్లోనే సో జడ్చర్లో ల్యాండ్ కేటాయింపు, సజ్జులో కేటాయింపు అప్పుడు వైఎస్ గారి పేరు చేర్చారని చెప్పి అభిప్రాయంతో ఈ రకంగా సీఎం జగన్ గారు ఈ కేసుని బయటపడడం కోసం ఇలా చేశారని చెప్పి షర్మిల గారు ఆరోపించారు. సీతారామరాజు గారు, రైట్, థ్యాంక్ యూ సురేష్. దీని మీద మరి షర్మిల ఏం మాట్లాడారో ఒకసారి ఆవిడ మాటలోనే విందాం. 2019 మే 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారణ చేస్తే జూన్ 6వ తేదీన అంటే ఎన్ని రోజులు? కేవలం 6-7 రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవినిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మధ్య ఏ సంబంధం లేకపోతే 6 రోజుల్లోనే ఎవడో తెలియని సుధాకర్ రెడ్డి, అంతవరకు ఈయన ఎవడో సమాజానికి తెలియనే తెలియదు, ఎవరో తెలియని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి మీరు అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు? అది కూడా అంత హడావిడిగా, అంత ఉత్సాహంగా, అంత తొందరగా మీరు అంత మేలు ఒక మనిషికి చేశారు అంటే దానికి అర్థం ఏమిటి? మీకోసం సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేసి మీకోసం అంతగా చేశాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా మీరు ఆయనకు పదవినిచ్చారు. లేకపోతే ఎవడైనా కూడా తన తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చిన వ్యక్తిని పిలిచి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి ఇస్తాడండి? నేనైతే ఇవ్వను.